Brahma Satchatkara Pratyartham Sarva Varnanam Veda Vedangadi Samasta Vidya. Kriti Achamaniyam Samarpayami Samayami Sadanandam Supachamaniyam Samarpayami Vastrayogmam Samarpayami Vignopagetam Samarpayami Divya Parimala Gandhan Dharayami Gandhasyo Parigahidra Churna Kunkuma Samarpayami Puspayam Pujayami Pradama Sopana Devatayai Namaha Puspai Pujayami Om Kumaraya Namaha Sanat Kumarobhyo Namaha Sharayuta Hastaya Namaha Om Kama Harine Namaha Om Marishaya Namaha Om Madana Tapaharaya Namaha Om Manmadhavastadvamsine Namaha Om Sarvakama Vidvamsine Namaha Om Kamaya Namaha Om Kama Pradhaya Namaha Om Kama Agne Namaha Om Kama Krite Namaha Om Kama Devaya Namaha Om Kama Palaya Namaha Om Kamine Namaha Om Dabhaya Namaha Om Kandarpaya Namaha Om Kanneswamine Namaha Swami ఎక్కడ ఉండడం కదా అక్కడ ఉండాలి
ఇక రెండవ మెట్టు మీద వేంచేసి ఉన్నటువంటి దేవతామూర్తికి పూజ జరుగుతోంది. రెండవ మెట్టు మీద వేంచేసి ఉన్నటువంటి దేవతామూర్తి ఎవరంటే సాక్షాత్తు రుద్రదేవత. రుద్రుడు దేవతా స్వరూపంలో అక్కడ ఆవాహనై ఉన్నాడు, కూర్చున్నాడు రుద్రుడు. అంతేకాకుండా ధనదేవత అనేటువంటి దేవతా రూపంలో అక్కడ కొలువై ఉంటున్నాడు. అటువంటి రుద్ర దేవతకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఓం అహంభావ భావ విసర్జనార్థం అష్టమ సోపానాధిష్టాన దేవత ఇంద్రాయ నమః సర్వాత్మనే నమః షోడశోపచారపూజాన్ని సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, కదలీపలా నివేదయామి, ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాయ నమః ముఖశుద్ధ్యర్థం తాంబూలార్థం పుష్పాణి సమర్పయామి, తథ కర్పూర నీరాంజనం అఘోరేభ్యో ఇది నీరాజనం. ఎనిమిదవ మెట్టు మీద కొలువై ఉన్నటువంటి ఇంద్రుడికి కర్పూరాన్ని సమర్పించారు. అందరూ కూడా కళ్ళకద్దుకోండి. స్వామి ఎనిమిదవ మెట్టు మీద ఉన్నటువంటి ఇంద్రుడిని పూజించి ఆ మెట్టుకి ఆయన అంకితం చేస్తున్నారు. స్వామి ఇదంతా మనం శబరిమలలో చేయించుకోవాలంటే అవదండి. ఒక్కడికే అవకాశం ఇస్తారు, చుట్టూ గారికి జనాలు కూర్చుంటారు. మీ గోత్రాల పేర్లు చదువుకోమని చెప్పాక, కానీ మీరందరూ మీ గోత్రాల పేర్లు చెప్పుకున్నారు లేదా? అవతారు చెప్పుకున్నారు లేదా? అంటే మీ అందరికీ తద్వారా ఫలితాన్ని నేరుగా 18 దేవతలు కూడా అయ్యప్పతో సహా అందిస్తున్నాడు. కనుక ఇక 18వ మెట్టుపై మెట్టు రూపంలో ఉన్నటువంటి దేవత ఎవరు అంటే సాక్షాత్తు మనం ఎంత డబ్బున్నా, ఎన్ని వేల ఎకరాలు భూములు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా మనకి కావలసింది ఏంటండి? కొడుకుకి కాస్త భోజనం. అందులోనూ అన్నదానం జరుగుతున్నటువంటి దేవాలయం దగ్గరే మనం చేసుకుంటున్నాం. అంటే ఎంత ఉన్నా సరే జానుడు పొట్ట కోసమే మన ఆదాయం అంతా కూడా. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. దాని గురించి ఆ సంపాదన గురించి అనేక అనేక తాపత్రయాలు పడుతూ ఉంటాము. అటువంటివి అన్నానికి ప్రతిరూపం అన్నపూర్ణాది. అటువంటి అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఈ భువన భాండాన్ని అంటే 14 లోకాలని పరిపాలించేటువంటి భువనేశ్వరి దేవితోటి 18వ మెట్టు రూపంలో అక్కడ కొలువై ఉంది. ఎంత తెలుస్తుంటారు మనం అందుకే ఆహారం స్వీకరించేటప్పుడు అన్నం పరబ్రహ్మస్వరూపం ఒక్క మితుకు కూడా వదిలిపెట్టకుండా తినాలంటే అది ధర్మం చెప్పినటువంటి మాట. పదార్థం కానీ అన్నం మెతుకు కానీ అస్సలు వదలకూడదట. అన్నం లేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం వదిలేసేటువంటిది దానంగా చేయొచ్చు, అది గ్రహించాలి. కానీ అయ్యప్ప మాలాధారణ వచ్చిన తరువాత అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదానాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఈవేళ ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో మాలలు వేసుకుంటూ అంటే అన్నం కోసం మాలలు వేసుకుంటున్నారండి. నన్ను అనేక మంది తొలి వ్యాపార నిమిత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళకి సమయానికి భోజనానికి ఆ ఊరు వెళ్ళలేదు. వెంటనే ఇక్కడ ప్రత్యక్షం, వెంటనే భోజనానికి వెళ్ళి కూర్చోవడం, మళ్ళీ పని చూసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం ఎంత ఆనందంగా ఉందో తెలుసు. చాలా మంది చెబుతున్నారు మాకు. అటువంటి అన్నపూర్ణాదేవిని మనం పూజ చేయబోతున్నాం. ఓం ధర్మార్థమోక్ష ప్రద శ్రీ నిశిత్యార్థం రాజరాజేశ్వరి ఉద్దేశ్య మయామోహ మాయామోహ అహంకార జ్ఞాన నివారణార్థం అష్టాదశోపానష్టం దేవతా త్రిశూల యుద్ధ శ్రీ అన్నపూర్ణ స్వరూప భువనేశ్వరి దేవి షోడశోభయాజు గౌరీం సువర్ణవర్ణమహం స్వర్ణపద్మ సువాసినీం పాశహంకుశధరం భూతిధరాం శివవల్లభాం అష్టాదశోపానష్టం దేవతాయ
విగ్రహ విగ్రహాయ నమః హరి ఓం శ్రీ శేష స్వామినే నమః హరి ఓం